హలో, హాయ్ రా నాన్న. నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మనం మన వీడియోలో రెడ్డి రాజులకి సంబంధించి కంటిన్యూటీ లెసన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బాగా వినండి, చెవులు రిక్కరించి వినండి, మైండ్లోకి వెళ్ళే విధంగా వినండి, ఒకటికి రెండు సార్లు నోట్స్ రాసుకోండి. ఈ విధంగా ప్రిపరేషన్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రెడ్డి రాజులలో ప్రీవియస్ వీడియోస్లో మనందరికీ తెలుసు, ఇంట్రొడక్షన్ పెద్దగా నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు ఆల్రెడీ వీడియోస్లో ఇంట్రొడక్షన్ నుంచి సబ్జెక్టివ్ అంశాలు చాలా మనం చెప్పుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. చెల్లెమ్మ తమ్ముళ్ళు కాకతీయ రాజ్యపత్రం తర్వాత 1324లో అద్దంకి కేంద్రంగా రెడ్డి రాజ్యం ఏర్పడిందని ప్రోలయ వేమారెడ్డి, అనవోతారెడ్డి, అనవేమారెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి, నడుమధ్యలో కాటయ్య వేమారెడ్డి, రాజమండ్రి, ఈ విషయాలు మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. కాబట్టి ఈ వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, వన్ బై వన్ నేర్చుకోండి. నేను మీకు ఒక్కటే చెప్పేది, మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకుంటూ వెళుతూ ఉండాలి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాం, ఎగ్జామ్ పడ్డప్పుడు చూద్దాం అని అనుకుంటే, చాలాసార్లు చెప్పాను నేను, ఎప్పటికైనా ఏనాటికైనా పాత నీళ్లను తరుముకుంటూ కొత్త నీళ్లు వస్తూనే ఉంటాయి. విన్నారా బాగా మీరు, తమ్ముడు, చెల్లెమా, ఏరా నాన్న, పాత నీళ్లను తరుముకుంటూ కొత్త నీళ్లు వస్తూనే ఉంటాయి. అప్పుడు మనం పాత నీళ్లుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా డేంజర్ అయిన విషయం. అలానే నేను ఎక్కడో చదివాను బుక్ ఈరోజు, ఒకే నీటిలో రెండుసార్లు మునగలేమని. అర్థమైందా మీకు? ఒకే నీటిలో రెండుసార్లు మునగలేము. ఒకసారి మునుగుతాం, ఆ నీళ్ళు వెళ్ళిపోతాయి, మళ్ళీ మునుగుతాం, ఆ నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఫ్లో అవుతూ ఉంటుంది నది. అందువల్ల ఒకే నదిలో రెండుసార్లు మునగలేము. అలానే ఒక పని చేసేటప్పుడు రెండు ఆలోచనల్లో ఉండలేము, ఉండకూడదు కూడా. మన లక్ష్యం అదే, ఆ లక్ష్యం దిశగా మనం దూసుకుపోవాలి. ఎంతోమంది ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు ఇట్లాగే లేట్ అయింది రకరకాల కారణాల వల్ల, అయినా ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, ఆ పిల్లల్ని మంచి మంచి స్కూళ్ళలో చదివించుకుంటున్నారు, ఇల్లు కట్టుకున్నారు, పొలాలు కొనుక్కున్నారు, సంతోషంగా ఉన్నారు ఈరోజు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వీడియో చూస్తూ నోట్స్ రాసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇందులో భాగంగా ఈరోజు మనం రెడ్డి రాజులలో చివరి రాజైన రాచవేమారెడ్డి గురించి కొన్ని ముఖ్య విషయాలు చెప్పుకోవాలి. అంటే చరిత్రలో చాలా ఉంటుంది, అదంతా మనకి ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ అన్నవి ఏవో, ఇంపార్టెంట్ అయినవి ఏవో, ముఖ్యమైనవి ఏవో, అవి నిన్న బుక్లో రాశాను. అర్థమట్లా ఇంపార్టెంట్ అయినవి, ముఖ్యమైనవి, గన్ షాట్గా ఏమంటామంటే దాన్ని మనం బాగా చరిత్రను కూలంకషంగా చూసి అందులో సారాన్ని, పిప్పిని కాదు, సారాన్ని తీసుకుని ఎపిహిస్టరీ పుస్తకంలో నేను రాయడం జరిగింది. కనుక చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో ఆ బుక్ రాశాను. మీకు అర్థమయ్యే రీతిలో ఇప్పుడు నేను లెసన్ చెప్తాను. నేను చెప్పే పాయింట్లన్నీ ఆ బుక్లో ఉంటాయి, ఏపీహిస్టరీ బుక్లో ఉంటాయి. ప్లస్ కొన్ని పాయింట్లు అదనంగా కూడా అందులో ఉండొచ్చు. అంటే నేను చెప్పేటప్పుడు కొన్ని ఫ్లోలో మర్చిపోతాం కదా, కట్ చేస్తే. రెడ్డి రాజుల్లో శివరాజు రాచవేమారెడ్డి మీ అందరికీ తెలిసిందే, మీరు చదువుతూ ఉన్నారు, ఆల్రెడీ చదివేసి ఉంటారు. రాచవేమారెడ్డి నాటికి రెడ్డి రాజ్యానికి ఒక పక్కన గజపతులు, మరో పక్క విజయనగర రాజులతో శత్రుత్వం స్టార్ట్ అయింది. శత్రుత్వం స్టార్ట్ అవడం అంటే అది ఎప్పుడో స్టార్ట్ అయింది, బట్ రాచవేమారెడ్డిని చరిత్రలో కలిపేయడానికి ఓ పక్క గజపతులు, ఓ పక్క విజయనగర రాజులు, తమ విజయనగర రాజులు గుర్రాలతో, గజపతులు ఏనుగులతో సిద్ధంగా ఉన్నారు తీరాంధ్రం మీద పడి రెడ్డి రాజ్యాన్ని చరిత్రలోకి పంపేయడానికి. మీ అందరికీ తెలుసు ఏ రాజ్యమైనా శాశ్వతం కాదు చరిత్రలో. అలానే ఏ ప్రధానైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ అధ్యక్షుడైనా పరిపాలకులు శాశ్వతం కాదు. కానీ వాళ్ళ చేత పరిపాలించబడుతున్న జనాలు, ఆ జనాల యొక్క ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, కల్చర్,
వాళ్ళు వాడిన భాష, వేషం, ఆహార విహారాదులు చరిత్రలో ప్రధానంగా చోటు చేసుకుంటాయి. ఇప్పుడు వస్తున్న బిట్లు ఎక్కువగా ఆ టైప్ ఆఫ్ బిట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సివిల్స్ నుంచి రాష్ట్రాల స్టేట్ సివిల్ సర్వీస్ కమిషన్ల వరకు అడుగుతూ ఉన్నారు, గమనించండి. కనుక రాచవేమారెడ్డి నాటికి రెడ్డి రాజ్యం క్లైమాక్స్ దశకు చేరుకుంది. అంతే, దీన్ని మన ఇది ఎలాంటిదంటే సింపుల్ ఒక మాట ఎకనామిక్స్లో ఉంటుంది మీ క్షీణభాంత ప్రయోజన సూత్రం అని. సేమ్ అలాగే ఫస్ట్ తిన్న యాపిల్ ప్రయోజనం బాగుంటుంది, రెండో యాపిల్ బాగుంటుంది, మూడో యాపిల్కి ప్రయోజనం కొద్దిగా తగ్గుతుంది, నాలుగో యాపిల్కి ఉపాంత ప్రయోజనం శూన్యం ఉంటుంది. అలాగే రెడ్డిరాజులో తొలుత కష్టపడేవాళ్ళు, ప్రతి వంశంలో మొదట కష్టపడేవాళ్ళు ఉంటారు, ఆ తర్వాత హైలోకి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత డౌన్ఫాల్కి తెలుసో తెలియకో కారకులైన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ద్వారా రాజ్యం వెళ్ళిపోవాల్సిందే, కొత్త రాజ్యం రావాల్సిందే. రాచవేమారెడ్డి ఇంకో మాట మీకు చెప్పి రాచవేమారెడ్డి దగ్గరికి తీసుకెళ్తాను. ఆ ఇంకో మాట కూడా ఏంటంటే చిన్నులు తమ్ముళ్ళు, నా చిన్నులు నా తమ్ముళ్ళు. ఇంకొక మాట కూడా ఏంటంటే రెడ్డి రాజులు విజయనగరం ఎక్కడి వరకు సమకాలీనం అని అనగా సంగమ సాళువ వరకే, అరవిటి సంగమ సాళువ వరకే. తుళువ వంశం టయానికి కోస్తా ఆంధ్రాలో రెడ్డి రాజ్యం లేదు. కారణం కృష్ణదేవరాయల చేత రెడ్డి రాజ్యం ఇంచుమించు ఇది కాకినాడ రాజమండ్రి వరకు కృష్ణదేవరాయల చేత ఆక్రమించబడింది. అంటే రాచవేమారెడ్డికి సమకాలీనం ఏంటి అంటే రాచవేమారెడ్డి 1424 వరకు పరిపాలన చేశారు. 1424 వరకు అని అంటే ఓ మాట చెప్పాలంటే సంగమ సాళువ వంశం వరకు అనుకోరాదు. ఆ తర్వాత రెడ్డి రాజ్యం లేదు, రెడ్డి రాజ్యం ప్లేస్లో విజయనగరం వచ్చేసింది. అంతకుముందు రెడ్డి రాజులు గజపతులు యుద్ధాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు రెడ్డి రాజ్యం అస్తమించిన తర్వాత తాజాగా విజయనగరం వాళ్ళు గజపతులు యుద్ధాలు చేసుకోవడం మొదలుపెట్టారు. రెడ్డి రాజులు మటు మాయమయ్యారు చరిత్రలో. సరే, కట్ చేస్తే మరి రాచవేమారెడ్డి గారు వారి పరిపాలన అందుబాటులో ఉన్న వనరులన్నీ వాడేశారు, ఖజానా ఖాళీ అయింది. ఈ ఖజానా ఖాళీ అనడం కుమారగిరి రెడ్డి నుంచి మొదలైంది. ప్రోలవేమారెడ్డి ఎలాగోలా లాక్కొచ్చాడు సిచ్యువేషన్ని, బట్ ఆ తర్వాత వచ్చిన రాచవేమారెడ్డి చేతులు ఎత్తేశాడు. ఖజానా వట్టిపోయింది. ఓ పక్కన ఒరిస్సా నుంచి గజపతులు, మరోపక్క ఈ పక్కన రాయలసీమలో నుంచి చిత్తూరు వైపు నుంచి విజయనగర రాజులు, వీళ్ళిద్దరి మధ్యన రాచవేమారెడ్డి పరిపాలన చేయడం అనేది చాలా సాహసంతో కూడిందే. శాసిక్తుల రెడ్డిరాజ్యాన్ని కాపాడడానికి తను ప్రయత్నం చేశాడని చెబుతారు. పెద్దకోమటి వేమారెడ్డి కొడుకే రాచవేమారెడ్డి. ఫాదర్కు ఉన్నంత నైపుణ్యం, ఫాదర్కు ఉన్నంత ప్రజాదరణ రాచవేమారెడ్డిలో కనపడలా. పైగా రాచవేమారెడ్డికి శత్రువులు ఎక్కువయే. అయినా ఇంతటి గందరగోళంలో రాచవేమారెడ్డి రెడ్డి రాజ్యంలో తన తల్లి సూరాంబిక పేరిట సంతాన సాగరం అని చెరువు తవ్వించి పొలాలకి నీళ్లనిచ్చాడు అనేది ఒక ఆశావాదమైనటువంటి ఒక దృక్పథం, ఒక ఆశావాదమైనటువంటి పాయింట్. ఈ విషయాన్ని మనకి అమీనాబాద్ శాసనం చెబుతుంది. ఇదొక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. రాచవేమారెడ్డిలో అకార్డింగ్ టు అమీనాబాద్ ఇన్స్క్రిప్షన్ రాచవేమారెడ్డి కన్స్ట్రక్టెడ్ సంతాన సాగరం లేక్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ ఇన్ ది టైమ్ ఆఫ్ కన్స్ట్రక్ట్ బై రాచవేమారెడ్డి ఇన్ కొండవీడు రెడ్డి రాజ్యం. ఈ చెరువు నీళ్లు పొలాలకు వెళ్ళడానికి ఇతను జగనొబ్బ గండ అనే పేరిట కాలువ త్రవ్వించాడు. జగనొబ్బ గండ అంటే బిరుదు కాదు, కాలువ పేరు. జగనొప్ప గండ అంటే బిరుదు కాదు, కాలువ పేరు. జగనొప్ప గండ అంటే బిరుదు కాదు, కాలువ పేరు. దేనికి కాలువ? సంతాన సాగరం అనే చెరువుకి కాలువ. ఆ కాలువ ద్వారా పొలాలకి నీళ్ళు ఇచ్చినట్టు అమీనాబాద్ శాసనం, అమీనాబాద్ శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చెబుతుంది. ఈ చెరువు యొక్క కాలువ జగనొప్ప గండ గురించి రాచవేమారెడ్డి వ్యవసాయం కోసరం చేసిన తన పీరియడ్లో ఒక మంచి పదేళ్ల పైబడి పీరియడ్లో ఇది ఒక మంచి పాయింట్. ఆ తర్వాత మనం రాచవేమారెడ్డిలో ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటాం. ఆ పాయింట్ ఏంటంటే ఖాళీ అయిన ఖజానాను నింపడానికి ఇతనికి ఏం చేయాలో పాలుపోక పన్నులు వడ్డించడం ప్రారంభించాడు. ఏంది ఇలా చేస్తున్నావు రాచవేమారెడ్డి అని అడిగితే,
నా ముందోళ్ళు ఇలా చేశారు, ఖజానా ఖాళీ చేశారు, నేనేం చేసేది. ఇది రాచవేమారెడ్డి యొక్క సిస్టమ్. తను ఇంప్రూవ్ చేయడం పక్కన పెట్టి ముందోళ్ళు ఇలా చేశారు కనుక అప్పుడు నేనేం చేసేది, నేను వచ్చేటప్పటికి రెడ్ రాజ్యం క్లైమాక్స్కి వచ్చింది, నా వల్ల కాటం లేదు అని చెప్పి మరి ఎవరు కనపడతారు? తెరగా రాజులకి ప్రజలే కదా, ప్రజల మీద పన్నులు వడ్డించి నడ్డి విరిచాడు రాచవేమారెడ్డి. ప్రతి రాజవంశం, నాట్ ఓన్లీ రాచవేమారెడ్డి రా చిన్నులు, ప్రతి రాజవంశంలో క్లైమాక్స్ రాజులు ఇదే చేశారులేండి. నాట్ ఓన్లీ రాచవేమారెడ్డి, రైట్? ఈ పన్నుల్లో విచిత్రం ఏంటంటే, ఈ పన్నుల్లో వెరైటీ ఏంటంటే, కెమెరామెన్ గారు, పురిటి సుంకం అనే పన్ను విధించడం. పురిటి సుంకం అనే పన్ను విధించడం, ఇంగ్లీష్లో ప్రెగ్నెంట్ ట్యాక్స్ అనొచ్చేమో, ప్రెగ్నెంట్ ట్యాక్స్ అనొచ్చేమో, పురిటి సుంకాన్ని విధించాడు. పురిటి సుంకం అంటే రకరకాలుగా వ్యాఖ్యానాలు ఉన్నాయి హిస్టరీలో. నాకు దొరికిన సమాచారం మేరకు బాగా గుర్తుపెట్టుకోండి, పురిటి సుంకం అని అంటే ఒక స్త్రీ తాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రెడ్డి రాజ్యానికి రెండు పన్నులు చెల్లించాలి. ఒక పన్ను తను చెల్లించాలి, రెండో పన్ను ఇంకా భూమి మీద రాణి కడుపులో ఉన్న బిడ్డకి సైతం పన్ను చెల్లించాలి. ఎంత దారుణమైనటువంటి విషయం, పురిటి సుంకం అంటారు. మరి అంటే తల్లి చెల్లించాలి, తల్లి కడుపులో ఉన్న బిడ్డ భూమి మీదకి రాకముందే పన్ను చెల్లించాలి. అందువల్ల రాచవేమారెడ్డి యొక్క వేగులు, ప్రతివేదకులు, వార్తాహరులు, ఏమంటాం మనం, చారుచక్షులు అంటే గూఢచారులు, చారుచక్షులు, రెడ్డి రాజ్యం మొత్తం తిరిగేవాళ్ళు అంట. అద్దంకి నుంచి కొండవీడు, ఇటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈ జిల్లాలన్నీ తిరిగేవాళ్ళు అంట. తిరుగుతూ సర్వే చేసేవాళ్ళు. ఏం సర్వే అంటే, ఎక్కడెక్కడ ఈ ప్రెగ్నెంట్గా ఉన్న మహిళలు ఉన్నారు, నెంబర్ వన్. నెంబర్ టూ అంటే కడుపులో ఉన్న బిడ్డకి పన్ను కట్టాలి అనేది ఒక వర్షన్ అయితే, రెండో వర్షన్ ఏంటంటే ఏమంటాం దాన్ని మనం, డెలివరీ అయిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత పురిటి మంచం అని ఉంటుంది కొన్ని రోజుల పాటు. ఆ పురిటి మంచం, మీ పురిటి మంచం అంటేనే బిడ్డ, చిన్న బిడ్డతో ఉన్న తల్లి అనే అర్థం. పురిటి మంచం కనబడితే ఇద్దరు ఉన్నట్టు దాని మీద, ఆ బిడ్డ, ఆ బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ ప్లస్ మదర్, అందువల్ల ఇద్దరి మీద పనిచేసేవాడు. దీన్ని కూడా పురిటి సుంకం అని కూడా పిలుస్తున్నారు. అయితే అలా లేకపోతే ఇలా. అందువల్ల తల్లులు వీళ్ళకి ఆ చిన్న పిల్లల ఏడుపులు వినపడకుండా, వినపడితే పన్ను కట్టాల్సి వస్తుందని అద్దంకిలో కొండవీడు రాజ్యాలలో పిల్లల నోళ్ళల్లో గుడ్డలు కుక్కి అరుపు లేకుండా చేసేవాళ్ళట. ఎంతటి భయానక పరిస్థితి అర్థం చేసుకోండి. పురిటి సుంకాన్ని ఎంత దారుణంగా ఇంప్లిమెంట్ చేశారో అర్థం చేసుకోండి. రాజ్యానికి పన్ను రావాలి, అందువల్ల వాళ్ళు ఇలాంటి ఒక ఇబ్బంది పెట్టేటటువంటి పన్నుని ఎంచుకున్నాడు రాచవేమారెడ్డి. అయితే రాచవేమారెడ్డి కూడా కొంచెం అసమర్థుడు, దానికి తోడు ఏంటంటే ఏ నిర్ణయాన్ని కరెక్ట్గా తీసుకోలేనటువంటి పాలకుడు. అంటే ఆయన మెంటల్ మెచ్యూరిటీ అలా ఉంది, దాన్ని మనం చేయలేము. రాచవేమారెడ్డి కూడా మారు వేషాలలో రాత్రుల పూట ఇళ్లలో కొండవీడు, అద్దంకి, పరిసర ప్రాంతాల్లోని వీధులలో తిరుగుతూ ఎక్కడైతే పిల్లల అరుపులు వినపడుతుంటాయో అక్కడ రెండు పన్నులు వడ్డించండి అని తన దగ్గర ఉన్నటువంటి సైనికులకి, ఉద్యోగులకి చెప్పేవాడట. రాత్రి పగలు లేకుండా రెడ్డి రాజ్యం మీద పడి పన్నులు వసూలు చేశారని కొన్ని కొండవీడు కైఫియత్తులు మనకి చెప్తా ఉన్నాయి. కైఫియత్తులు అంటే తాయెత్తులు కాదు, కైఫియత్తులు అంటే గ్రామ చరిత్రలు. మెకంజీ మహానుభావుడు కైఫియత్తులను ఆ రోజు తయారు చేసి ఈరోజు మన చేతిలో పెట్టాడు కైఫియత్తులు. అందువల్లే నేను ఏపీ హిస్టరీ బుక్లో, ఈ ఏపీ హిస్టరీ న్యూ వర్షన్ బుక్లో కైఫియత్తుల గురించి ఎక్కువ పేజీలు ఎందుకు రాశాను అంటే, కైఫియత్తులలో ఉన్న సమాచారాన్ని బట్టి కూడా ప్రశ్నలు ప్రీవియస్ పేపర్లలో అడగడం జరిగింది. అందువల్ల సరే దాన్ని కాసేపు పక్కన పెడితే, అద్దంకి వీధులలో ఒకరోజు రాచవేమారెడ్డి మారువేషంలో రాత్రిపూట తిరుగుతుంటే, రాచవేమారెడ్డిని చంపడానికి ఒక సామాన్య కుటుంబీకుడు, సంసారి, తను కత్తి తీసుకుని తను తిరుగుతున్నాడు మారువేషాల్లో. ఎవరు ఎవరిని చంపడానికి తిరుగుతున్నారో రెడ్డి రాజ్యంలో భయానకమైనటువంటి పరిస్థితి. ఇది అద్దంకిలో జరిగింది అన్నట్టు. అద్దంకి రెడ్డి రాజ్యంలో పురిటి సుంకాన్ని విధించడానికి రాచవేమారెడ్డి మారువేషాల్లో తిరుగుతుంటే
అతన్ని చంపడానికి మారు వేషంలో తిరుగుతున్నాడు ఒక క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ పేరు సవరం ఎల్లయ్య. చివరి రెడ్డిరాజుని హత్య చేసినటువంటి ఒక సామాన్యుడు. సవరం ఎల్లయ్య తన పేరు. సవరం ఎల్లయ్య అనే ఒక అతను. ఆల్రెడీ అతనికి 12-13 పిల్లలు సవరం ఎల్లయ్యకి. తన భార్య ప్రెగ్నెంట్ ఆ సమయానికి. తను పన్ను కట్టాలా, తన భార్యకు పన్ను కట్టాలా, తన భార్య కడుపులో ఉన్న తన బిడ్డకు పన్ను కట్టాలా, ఈ ఇన్ని పన్నుల మధ్య సవరం ఎల్లయ్యకి పిచ్చెక్కింది ఒక మాట చెప్పాలంటే. అందువల్ల తను మారువేషం వేసుకుని రాచభీమారెడ్డి మారువేషంలో తిరుగుతున్నాడని తెలుసుకొని తను మారువేషంలోనే ఉండి 1424 రాచభీమారెడ్డిని హత్య చేసి చంపినట్లు మనకి చావలి కైఫియత్తు చెప్తుంది. చావలి చావలి అనే ఊర్లో వేయబడిన, ఆ ఊరు గురించి రాయబడిన, మెకంజీ కాలంలో బొర్రయ్య సోదరుల చేత రాయబడిన చావలి, నాట్ కావలి, చా సిహెచ్ఏ, చావలి కైఫియత్తు చెప్తుంది. అంటే రెడ్డి రాజ్యం 1324 ఏర్పడింది, 1424 వరకు ఇంచుమించు 100 రెడ్డి రాజ్యం నడిచింది. కాబట్టి రాచభీమారెడ్డి కాలానికి ఇక రెడ్డి రాజ్యం అస్తమించింది. మనం ఏమనుకుంటామంటే విజయనగర రాజుల వల్ల రెడ్డి రాజ్యం అస్తమించిందని ఇప్పుడు దాకా చెప్పావు కదా సారు నీవు, మళ్ళీ ఇప్పుడు సవరం ఎల్లయ్య అంటావేమిటి అని అంటే కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడని ఒక సామెత ఉన్నట్టుగా విజయనగరం వాళ్ళు చేయాల్సిన పనిని సవరం ఎల్లయ్య చేశాడు. చేసి విజయనగరం వాళ్ళకి తీరాంధ్రంలో లైన్ క్లియర్ చేశాడు తనకు తెలియకుండా తాను. ఫలితంగా విజయనగరం విజృంభించింది కోస్తా తీరంలో రెడ్డిరాజుల క్లైమాక్స్లో రాచభీమారెడ్డి వెళ్ళిపోయిన తర్వాత. మరి కాబట్టి ఈరోజు మనం రెడ్డిరాజులకు సంబంధించి గత 3-4 వీడియోస్లో రాజులకి సంబంధించిన ప్రధాన విషయాలు చెల్లెమ్మ తమ్ముళ్ళు మనం చెప్పుకుంటూ వచ్చాంరా. అయితే ఇప్పుడు మనం రెడ్డిరాజులలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మళ్ళీ ఇప్పుడు మనం అంటే కొన్ని ముఖ్యాంశాలు ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ముఖ్యాంశాలు ఏంటంటే కొంచెం బాగా వినండి, కొంచెం ఇంపార్టెంట్, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అవేంటంటే కూచిపూడి కైఫియత్తు ప్రకారం రెడ్డి రాజ్యం 1318 ఏర్పడింది ప్రకాశం జిల్లా అద్దంకిలో. కూచిపూడి కైఫియత్తు ప్రకారం మర్చిపోకండి. యాక్చువల్ రెడ్డి రాజ్యం 1324 ఏర్పడిందని మనం చెప్పుకున్నాం. అయితే కూచిపూడి కైఫియత్తు ప్రకారం, నా ప్రకారం కాదు, కూచిపూడి కైఫియత్తు ప్రకారం రెడ్డి రాజ్యం 1318 ఏర్పడింది. కొప్పర్రు కైఫియత్తు ప్రకారం రెడ్డి రాజ్యం 1319 ఏర్పడింది. కూచిపూడి కైఫియత్తు ప్రకారం రెడ్డి రాజ్యం 1318 ఏర్పడింది. కొప్పర్రు కైఫియత్తు ప్రకారం రెడ్డి రాజ్యం 1319 ఏర్పడింది. అలానే చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం రెడ్డి రాజ్యం 1324 ఏర్పడింది. మరి సార్, మరి మేము 19 పెట్టమంటారా, 18 పెట్టమంటారా, 24 పెట్టమంటారా, ఏం పెట్టమంటారు మీరు చెప్పి మాలో కన్ఫ్యూజన్ తీసుకుంటున్నారు అని మీరు అంటారు. అందరూ ఏం చెప్పారో అదే పెట్టండి. ఆన్సర్ 1324. 1319 అని చెప్పిన సోర్స్ ఏది, 1319 అని చెప్పిన సోర్స్ ఏది, 1318 అని చెప్పిన సోర్స్ ఏది అని అడిగినప్పుడు ఆ కూచిపూడి కైఫియత్తు, కొప్పారు కైఫియత్తు ఇలా ఇవి పెట్టడానికి ప్రయత్నం చేద్దరు కానీ. ఆ తర్వాత మనం రెడ్డి రాజ్యం అందరికీ తెలుసు 1424 వరకు ఉన్నది. 1424 వరకు ఉన్నది రెడ్డి రాజ్యం. సవరం ఎల్లయ్య చేతిలో రాచభీమారెడ్డి చనిపోయాడని మనం చెప్పుకున్నాం. అయితే కొన్ని కైఫియత్తులు రెడ్డి రాజ్యం 1420 అస్తమించింది అని కూడా చెప్తారండి. 1420 రెడ్డి రాజ్యం అస్తమించిందని. గుంటూరు దగ్గర పత్తిపాడు నియోజకవర్గం ఉంది. ఆ పత్తిపాడు కైఫియత్తు ప్రకారం రెడ్డి రాజ్యం 1420 అని వీళ్ళు రాసి ఈ కైఫియత్తులో వీళ్ళు ప్రధానంగా పేర్కోవడం జరిగింది. అలానే చావలి కైఫియత్తు ప్రకారం, ఇంకోసారి వచ్చింది చావలి కైఫియత్తు ప్రకారం, రెడ్డి రాజుల కాలంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగాయి. 8 అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసేవాళ్ళు. 8 అంటే ఒక రకంగా బాల్య వివాహాలు బాగా జరిగాయి రెడ్డి రాజ్యంలో. 8 వివాహాలు చేసేవాళ్ళు, బాల్య వివాహాలు. ఇదో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్పిన కైఫియత్తు చావలి, చావలి కైఫియత్తు. అలానే రెడ్డి రాజులు ఏమతస్తులు అని కూడా మీకు నేను చెప్పాను. తొలుత ముగ్గురు శైవులని,
ఆ తదుపరి ఉన్నటువంటి వాళ్ళలో మిగతా ముగ్గురు వైష్ణవులు అని. ప్రోలయ వేమారెడ్డి శైవం, అనవోతారెడ్డి శైవం, అనవేమారెడ్డి శైవం, కుమారగిరి రెడ్డి వైష్ణవం, ఎదకొమ్మటి వేమారెడ్డి వైష్ణవం, చివరి రాజు రాచవేమారెడ్డి వైష్ణవం. అయితే ప్రోలయ వేమారెడ్డి 108 శక్తిపీఠాలు ఏర్పాటు చేసినట్టు ఆంధ్రాలో, అలానే 108 శివాలయాలు కూడా కట్టినట్టు మనకి కొన్ని ఆధారాలు మనకి దొరుకుతూ ఉన్నాయి. 108 శక్తిపీఠాలు ఆంధ్రాలో, 108 శివాలయాలు కట్టింది ఎవరు అని అంటే ప్రోలయ వేమారెడ్డి. ప్రోలయ వేమారెడ్డి బేసికల్లీ శైవుడు గనక మనందరికీ తెలిసినటువంటి విషయమే. తొలి ముగ్గురు శైవులు, మలి ముగ్గురు వైష్ణవులు అని కూడా మీకు నేను చెప్పడం జరిగింది. తొలి ముగ్గురు శైవులు, ప్రోలయ వేమారెడ్డి శైవం అని మీకు నేను చెప్పడం జరిగింది. ఆ తరువాత రెడ్డిరాజుల కాలంలో కొన్ని రేర్ అయిన అంశాలు ఇప్పుడు ఉన్నాయి, వీటిని మీరు ఇప్పుడు చూద్దురు కానీ. రెడ్డిరాజుల కాలంలో మరి ప్రజలు ఏం చేసి బతికారు? రెడ్డిరాజుల రాజ్యంలో ఇంచుమించు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, దెన్ ఆల్సో కృష్ణ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, ఇటు వాడపల్లి, పల్నాటి సీమ, ఇటు వాడపల్లి, అటు కృష్ణానది బోర్డర్, ఆ పక్క నుంచి జగేపేట, ఈ బెల్టు బెల్టు రెడ్డిరాజుల రాజ్యంలో ఉండింది. అందువల్ల రెడ్డిరాజుల కాలంలో కొన్ని ఇంపార్టెంట్ పరిశ్రమల గురించి ఇప్పుడు మనం 4 చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటిల్లో ప్రధానంగా గుంటూరులో చీమల మర్రి, నెల్లూరులో వెంకటాద్రిపాలెం, ఈ 2 చౌడు ఉప్పు తయారయ్యేది. చౌడు ఉప్పు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉప్పు కణికలు, అయోడిన్ ఉంటుందే ఆ ఉప్పు కణికల ఉప్పు తయారయ్యేదంట. చౌడు ఉప్పు అంటారు దీన్ని, అంటే చవిటి నేలల్లో వచ్చే ఉప్పు. చవిటి నేలల్లో ఉప్పే కదా వచ్చేది, ఈ చౌడు ఉప్పు అంటారు. ఇది గుంటూరు చీమల మర్రి, నెల్లూరు వెంకటాద్రి పాలెలలో ఈ చౌడు ఉప్పు ప్రధానంగా ఏమంటాం దాన్ని మనం తయారీ జరిగేది. అలానే సూర్యకాలం, ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సూర్యకారం అంటే పొటాషియం నైట్రేట్, అంటే ఇది ఒక రకమైనటువంటి మందుగుండు పేలే దాంట్లో ఈ సూర్యకారాన్ని వాడతారు, పొటాషియం నైట్రేట్. మరి ఈ సూర్యకారానికి సంబంధించి నా బుక్లో ఇదొక రకమైనటువంటి దినుసు పప్పు, దీని మందుగుండులో వాడతారు. సైన్స్ పరిభాషలో పొటాషియం నైట్రేట్ అంటారు. ఈ సూర్యకారం మిశ్రమాన్ని గుంటూరు జిల్లాలోని మునుమాక, చీమల మర్రి, పెనుగుబాడు, కుంకుల కుంట, ములకలూరు గ్రామాలలో తయారు చేసేవారు. ఈ మిశ్రమాన్ని తయారు చేయడం వల్ల కొందరికి జీవనోపాధి కలిగేది. ఇన్ ది పీరియడ్ ఆఫ్ రెడ్డి రాజాస్, సూర్యకారం మేకింగ్ విలేజెస్ నౌన్ యాజ్ మునుమాక, చీమల మర్రి, పెనుకుబాడు, కుంకుల కుంట, ములకలూరు, ఇవి గుంటూరు జిల్లాలో ఉండేవి అని కైఫియత్తుల్లో, ఆ తర్వాత దొరికినటువంటి రచనల్లో మనకి ప్రధానంగా తెలుస్తా ఉంది. ఓకే, సూర్యకారం మళ్ళీ మరోసారి చెప్తాను, గుంటూరు జిల్లాలోని మునుమాక, చీమల మర్రి, పెనుకుబాడు, కుంకుల కుంట, ములకలూరు విలేజెస్లో ఈ పొటాషియం నైట్రేట్ తయారయ్యేది. ఆ తర్వాత ఇంకోటి ప్రీవియస్లో ఎక్కడో అడిగారు కెమెరామెన్ గారు, అదేంటంటే దేశవాళీ కాగితం, అంటే ఇళ్లల్లో కాగితాలు తయారు చేసేవాళ్ళు, 24 ఇట్లా పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు తొలి దశలో. ఇప్పుడు టావులు గీవులు అనే మాటలు వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ మాటలు వచ్చేసినాయి, ఇప్పుడు ఏం చేస్తాం పరిస్థితి అది. బట్ ఆ రోజుల్లో దేశీవాళీ కాగితం, ఈ పేర మీరు విని తీరాలి. నేను ఆల్రెడీ నా బుక్లో దీని గురించి నేను మెన్షన్ చేశాను, బాగా వినండి. దేశవాళీ కాగితం తయారీ బాగా జరిగింది రెడ్డిరాజుల కాలంలో. ఇది అప్పటి ప్రజలకి ఒక రకంగా చెప్పాలంటే జీవనోపాధిగా కూడా అప్పటి ప్రజలకి పనిచేసిందని మనం చెప్పచ్చు. ఒక రకమైన గుజ్జుని సన్నని గోడపైన పూసేవారు. గుజ్జు ఎండిన తరువాత మెల్లగా గోడను వీడి యువతలకు వస్తుంది గుజ్జు. దీనిని తాళ్లతో కట్టి గోధుమ లేదా అన్నపు అంబలిని పూసేవారు. ఒక రాత్రి వరకు ఆరనిచ్చేవాళ్ళు. అనంతరం రెండవ వైపున కూడా అలాగే పూసి ఆరనిచ్చేవాళ్ళు. ఆరిన కాగితాలు మృదువుగా ఉండేందుకు శంఖం లేదా సన్నని రాయితో రాపిడి చేసేవాళ్ళు.
పల్నాడు తాలూకాలోని వేమవరం, ఇట్స్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్ ఇది. పల్నాడు తాలూకాలోని వేమవరం గ్రామంలో దేశవాళీ కాగితం రెడ్రాజుల కాలంలో తయారయ్యేది. ఇక్కడ ప్రతిరోజు 3 దస్తాల కాగితాలు ఉత్పత్తి అయ్యేవి. ఒక దస్తాకు 24 కాగితాలు ఉంటాయి. రైట్, ఇది కొంచెం మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఎగ్జామినేషన్ దృష్ట్యా. దేశవాళీ కాగితం అని అడిగారు రీసెంట్గానే ఎక్కడో, నేను కూడా చూశా. అందువల్ల ఈ పేరాని నేను మీకు స్ట్రెస్ చేసి, ఇంకా చాలా ఉంది మ్యాటర్ ఈ బుక్లో, బట్ ముఖ్యాంశాలలో కనుక మనం వెళితే దేశవాళీ కాగితం ఎలా తయారయ్యేది అని అడగవచ్చు. కానీ దేశవాళీ కాగితానికి ఫేమస్ ఏంటి, ఏ ఊరు ఫేమస్ రెడ్రాజుల పీరియడ్లో అని అడిగితే, పల్నాడు తాలూకాలోని వేమవరం గ్రామంలో దేశవాళీ కాగితం తయారయ్యేది. ఇక్కడ ప్రతిరోజు 3 దస్తాల కాగితాలు ఉత్పత్తి అయ్యేవి. ఒక దస్తాకు 24 కాగితాలు ఉంటాయి. మళ్ళీ చూడండి, ఒక రకమైన గుజ్జుని సన్నని గోడపైన పూసేవారు. గుజ్జు ఎండిన తర్వాత మెల్లగా గోడను వీడి ఆ గుజ్జు యువతలకు వస్తుంది. దీనిని తాళ్లతో కట్టి గోధుమ లేదా అన్నపు అంబలిని పూస్తారు. ఒక రాత్రి వరకు ఆరనిస్తారు. అనంతరం రెండో వైపున పూసి సేమ్ అలాగే ఆరనిస్తారు. ఆరిన కాగితాలు మృదువుగా ఉండేందుకు శంఖం లేదా సన్నని రాయితో రాపిడి చేస్తారు. పల్నాడు తాలూకాలోని వేమవరం గ్రామంలో దేశవాళీ కాగితం తయారయ్యేది. ఇక్కడ ప్రతిరోజు 3 దస్తాల కాగితాలు ఉత్పత్తి అయ్యేవి. ఒక దస్తాకు 24 కాగితాలు ఉంటాయి. ఇది దేశవాళీ కాగితం. ఇందాక చెప్పింది సూర్యకారం, అంతకుముందు చెప్పింది చౌడుప్పు తయారీ, ఇన్ ది పీరియడ్ ఆఫ్ రెడ్డి రాజాస్. ఆఫ్టర్ దట్ తుపాకీ మందు, గన్ పౌడర్. తుపాకీ మందు ఎప్పుడో మిడివల్ వరల్డ్లో తుపాకీ మందు కనుక్కున్నారు. తద్వారా తుపాకులు వచ్చాయి. దీని ద్వారా భూస్వాములు సైన్యాన్ని పక్కన పెట్టి తుపాకులతోటి భూములు ఏలారు. ల్యాండ్ లార్డ్ సిస్టమ్ వచ్చింది రోమ్ లాంటి దేశాల్లో, గ్రీస్ లాంటి దేశాల్లో అని వరల్డ్ హిస్టరీ పరిచయం ఉన్నవాళ్ళు, మిడివల్ వరల్డ్ పరిచయం ఉన్నవాళ్ళు ఈజీగా క్యాచ్ చేయగలరు. ఇంచుమించు ఆ టైమే. మిడివల్ వరల్డ్ అని అంటే 15వ శతాబ్దం. మిడివల్ ఇండియాలో, మిడివల్ ఏపీలో తుపాకీ మందు తయారైంది. వాళ్ళు అక్కడ తయారు చేశారేమో, మనవాళ్ళు ఇక్కడ తుపాకీ మందు తయారు చేసేవాళ్ళు కెమెరా వెంకారు. మన వాళ్ళు ఇక్కడ తుపాకీ మందు తయారు చేశారు ఆ జమానాలోనే. గన్ పౌడర్ రోజర్ బేకాన్ అని ఆయన కనుక్కున్నాడు. ఆ తర్వాత వరల్డ్ వైడ్ చరిత్రే మారిపోయింది. తుపాకులు వచ్చాయి, రోజా పూల యుద్ధాలు జరిగాయి అని మోడర్న్ మిడివల్ వరల్డ్ గురించి చెప్పుకుంటారు. బట్ మిడివల్ వరల్డ్లోనే దక్షిణ భారతదేశంలో రెడ్డి రాజుల కాలంలో తుపాకీ మందు తయారు చేశారు. ఒక రకంగా ఇది మన గొప్పతనం. అంటే తుపాకీ తయారు చేసి క్రైమ్ చేశారా అంటే క్రైమ్ అని కాదు, తమ రాజ్యాల రక్షణకు తుపాకీ మందు మొదలైంది. యాక్చువల్లీ తుపాకీ విజయనగర రాజ్యంలో యుద్ధాల్లో యూజ్ అయింది. తుపాకీ బాగా వాడకంలోకి వచ్చింది విజయనగర రాజ్యం కాలానికి. అంతకు ముందే తుపాకీ మందును తయారు చేసి నాటు తుపాకులు తయారు చేసేవాళ్ళు రెడ్డి రాజుల పీరియడ్లో. వాళ్ళు చెప్పుకున్నారు ఆత్మరక్షణ కోసం మేము ఇలా చేసినామని. మరి ఏంటిది దీని కథ ఏందో చూద్దాం. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా భూముల అధిపతులు, భూస్వాములు తుపాకీ మందుని తయారు చేయించేవాళ్ళు. ఎలా తయారు చేయించేవాళ్ళు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, 1000 నుండి 2000 వరకు మణుగుల కొద్దీ సీసం కాగబెట్టి తుపాకీ గుళ్ళు, ఫిరంగి గుళ్ళు తయారు చేసేవాళ్ళు. మనకి కొండవీడు కోటలో చూస్తే మర ఫిరంగులు ఉపయోగించినట్లు మనకి అవి ఉంటాయి. సోడా గుడ్డులు లాంటి ఇనుముతో తయారు చేసినవి ఉంటాయి. గోల్కొండ కోటలో కూడా ఉన్నాయి, మెదక్ కోటలో కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లో తుపాకీ గుళ్ళు, ఫిరంగి గుళ్ళు తయారు చేసేవాళ్ళు రెడ్డిరాజుల పీరియడ్లో. ఎక్కడో మనకు దొరకలేదు కానీ, బట్ ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బాగా ఇంపార్టెంట్ అని మాత్రం మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అగ్రికల్చర్ విషయానికి వస్తే, రెడ్డిరాజుల పీరియడ్లో తమ్ముళ్ళు చెల్లెళ్ళు అగ్రికల్చర్ విషయానికి వస్తే, ఫలానా ఊళ్ళో చౌడు భూములు ఉన్నాయనుకోండి, అవి పండేవి కాదు. పండే భూములను తరి అని పిలిచేవాళ్ళు, TARI తరి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తరి అని పిలుస్తారు. ఆంధ్రాలో తరి అనేది మర్చిపోయి మాగాణి అంట మొదలుపెట్టారు. మాగాణి మెట్ట అంట మొదలుపెట్టారు ఆంధ్రాలో.
తర్వాత వచ్చిన రాజుల కాలాల్లో ఈ పదాలు మార్పు చెందుతూ పరిణామం చెందాయి. పదాలైనా వ్యక్తులైనా ప్రదేశమైనా భాష అయినా 30 ఏళ్ళు ఒక తరం, మరో 30 ఏళ్ళు మరో తరం, నెక్స్ట్ 30 ఏళ్ళు మరో తరం, అంటే ఒక తరం అంటే 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి మారిపోతుంటాయి, రైట్? ఇందులో భాగంగా పండే భూములు వెడిరాజుల కాలంలో కొన్ని ఉండేవి, కొన్ని ఉండేవి కాదు. మీరు అనొచ్చు, తీరాంధ్రమే కదా, మరి పండే భూములు ఉండి ఉంటాయి కదా సార్. కొన్ని చౌడు భూములు కూడా ఉంటాయి, పంటలు పండేవి కాదు, చౌడుపు తయారయ్యేది. అందువల్ల మరి అలాంటి వాళ్ళకి వ్యవసాయం కోసం రెడ్డి రాజులు బాగా పంటలు పండే తరి భూములు ఎక్కడైతే పరిసర ప్రాంతాల్లో ఉన్నాయో వాటిని రాసిచ్చి పంటలు పండించుకోండి అని చెప్పి భూములు పంపిణీ చేసేవాళ్ళు. ఎవరు? రెడ్డి రాజు. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్డి రాజులో మూడో రాజైన అనవేమ రెడ్డి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి రాజులో మూడో రాజైన అనవేమ రెడ్డి గారు, వారు 48 పుటల క్షేత్రాన్ని ప్రజలకి పండించుకోవడానికి దానం చేసినట్లు మనకు తెలుస్తుంది. 48 పుటల క్షేత్రాన్ని ప్రజలకు దానం చేసినట్లు మనకు తెలుస్తుంది. అలానే ఆలయాలకు, మత గురువులకి కూడా అగ్రహారాల పేరిట, బ్రహ్మదేయాల పేరిట భూములను రెడ్డిరాజులు దానం చేసేవాళ్ళు. కాబట్టి నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే, రెడ్డిరాజుల కాలంలో వ్యవసాయం బ్రహ్మాండంగా జరిగింది, అనేక పరిశ్రమలు ఉన్నాయి. చేతివృత్తుల గురించి మీకు నేను చెప్పాలి, మరో వీడియోలో చెప్తాను. రంభాయిన ఏకులు వడుకున్ అని శ్రీనాథుడు తన చాటువుల్లో చెప్పాడు రెడ్డిరాజుల కాలంలో. రంభ అయినను ఏకులు వడుకొన్, అంటే రంభ స్వర్గం నుంచి మానవా అనుకుంటా దిగితే రెడ్డి రాజ్యంలో, ఆమె బతకడం కోసం ఖచ్చితంగా దారాన్ని తీసుకుని ఏకులు వడికి వస్త్రాలు తయారు చేయాల్సిందే. అంటే చేతి వృత్తుల వస్త్ర పరిశ్రమ ఎంత ప్రాచుర్యం పొందిందో రెడ్డిరాజుల పీరియడ్లో శ్రీనాథుడి చాటువులు మనకి చెబుతున్నాయి. రంభ అయినా ఏకులు వడుకొన్, రైట్? కాబట్టి ఇంతవరకు ముఖ్యమైన పాయింట్లు రెడ్డిరాజుల్లో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం రెడ్డిరాజుల్లో మరికొన్ని విషయాలు మరొక వీడియోలో మనం చెప్పుకుందాం. మీకు టైం దొరికింది, ఈ టైంలో సబ్జెక్ట్ని మీరు నేర్చుకోండి. మీకు సబ్జెక్ట్ వచ్చు, నాకేమీ రాదు, ఓపెన్ ఐస్తో ఓపెన్ మైండ్తో సబ్జెక్టు వింటే మీకు బోలెడంతా మీ బుర్రలో చేరిపోతుంది. ఓపెన్ మైండ్తో ఓపెన్ ఐస్తో సబ్జెక్ట్ వినాలి, అర్థమైందా? దీనివల్ల మీకు చాలా చక్కటి పాయింట్లు వస్తుంటాయి, దానివల్ల మీకు బాగా ప్రయోజనకరమై ఉంటుందని నేను మీకు చెప్తున్నాను, రైట్? మరి మనం మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. కరోనా ఇంకొంచెం కనపడతానే ఉంది, దీని దొంపదగ కంట్రోల్ అయిద్దని అనుకుంటున్నాము, బట్ చూద్దాం అది కూడా ఎన్ని రోజులు ఉంటుందిలేంటి. మా కరోనా అనేది ఒకటి నుంచి ఒక చోటకి వైరస్ వెళ్ళదు, మనం మోసుకుని వెళ్తాం. మనం వెళ్లకుండా ఒక చోట కూర్చున్నాం అనుకోండి, ఆ వైరస్ దానికి అదే చచ్చి ఊరుకుంటుంది. సరే ఉంటాను మరి, నేను మీ హిస్టరీ రఫీ సార్ని మళ్ళీ మనం మరో వీడియో ద్వారా రెడ్డిరాజుల ముఖ్యాంశాలు మళ్ళీ మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ ఈవినింగ్. జాగ్రత్త, ఇళ్ళు వదిలి బయటికి వెళ్ళకండి, ఆరోగ్యాలు జాగ్రత్త, రైట్? ఉంటాను మరి, నేను మీ హిస్టరీ రఫీ సార్ని. బాయ్ 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 బాయ్.